ఈ కథ ఇఫ్తికార్ భట్గా పేరు మార్చుకొని హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ గ్రూప్లో ఒక సభ్యుడిగా చేరి ఎన్నో కీలకమైన ఇన్ఫర్మేషన్స్ను ఇండియన్ ఆర్మీకు అందించి పారాఎస్ఎఫ్ కమాండో నుండి అండర్ కవర్ స్పైగా మారి శత్రు సామ్రాజ్యంలో దూరి ఆపరేషన్స్ చేసిన మేజర్ మోహిష్ శర్మది. 6 అడుగుల 2 అంగుళాల ఎత్తు, సంగీతం అంటే ఆసక్తి, గిటార్ వాయించే హాబీ ఉన్న మోహిష్ శర్మకు చిన్నప్పటి నుండే ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్లో పనిచేయాలనే ఆసక్తి ఉండేది. 13 జనవరి 1978లో హర్యానా రాష్ట్రంలోని రోహ్తక్ అనే ఊరిలో మోహిష్ శర్మ ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తన ఎడ్యుకేషన్ పూర్తి చేసి 1995లో ఎన్డీఏలో చేరాడు. మోహిష్ శర్మకు కూడా సదరు ఢిల్లీ అబ్బాయిల్లాగే స్టైలిష్గా డ్రెస్సింగ్ చేసుకోవడం, హెయిర్ స్టైల్ పెట్టుకోవడం, గిటార్ వాయించడం వంటి అలవాట్లు ఉండేవి. చాలా సింపుల్ ఫ్యామిలీ అండ్ లైఫ్ స్టైల్ను మోహిష్ శర్మ ఫాలో అయ్యేవాడు. 1999లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాస్ అయ్యి 5th బెటాలియన్ మెట్రాస్ రెజిమెంట్లో లెఫ్టినెంట్గా తన పదవీ బాధ్యతలు హైదరాబాద్లో స్వీకరించాడు. మోహిష్ శర్మ డ్రీమ్ ఇండియన్ పారాఎస్ఎఫ్ కమాండో కావడం. 2003లో ఇండియన్ పారాఎస్ఎఫ్ ట్రైనింగ్ను విజయవంతంగా పూర్తి చేసుకున్న అతి కొద్ది మందిలో మోహిష్ శర్మ ఒకరవుతారు. 2004 మార్చ్లో మోహిష్ శర్మ సాహసాన్ని గుర్తించిన ఇండియన్ ఆర్మీ ఇతన్ని కశ్మీర్లో ఒక అండర్ కవర్ ఆపరేషన్కు పంపుతుంది. ఈ ఆపరేషన్లో మోహిష్ శర్మ తన వేష భాష మార్చి జుట్టు గడ్డం పెంచి హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో చేరాడు. హిజ్బుల్ ముజాహిదీన్ అనేది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. పాకిస్తాన్ ఆర్మీ ద్వారా ఫండ్ చేయబడిన ఈ ఆర్గనైజేషన్ ముఖ్యంగా కాశ్మీర్ను భారత్ నుండి వేరు చేయడానికి ఉగ్రవాదాన్ని రేపే ఒక సంస్థ. భారత సైనికులకు వ్యతిరేకంగా, ఇండియాకు వ్యతిరేకంగా కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచే విధంగా ఈ హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థ కాశ్మీర్ యువతకు ట్రైనింగ్ ఇచ్చి ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్స్ను సప్లై చేస్తుంది. 2004లో ఈ సంస్థ యొక్క ప్రభావం కాశ్మీర్ యువతలో చాలా ఎక్కువగా ఉండేది. వీరు ఆ కాలంలో కాశ్మీర్లో ఎన్నో కార్యకలాపాలు విజయవంతంగా సాధించారు. మేజర్ మోహిష్ శర్మకు ఇచ్చిన ఈ అండర్ కవర్ ఆపరేషన్ హిజ్బుల్ ముజాహిద్దీన్ యొక్క సీక్రెట్స్ను కనుక్కొని వారి నెక్స్ట్ టార్గెట్స్ గురించిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ను క్రాక్ చేయడం. హిజ్బుల్ ముజాహిదీన్ గ్రూప్ మీద అటాక్ చేయడం ఈజీ, కానీ హిజ్బుల్ ముజాహిదీన్ ఆర్గనైజేషన్లో సీక్రెట్ ఏజెంట్గా చేరడం చావుతో చెలగాటం ఆడినట్లే. మోహిష్ శర్మ తన పేరును ఇఫ్తికార్ భట్గా మార్చుకొని హిజ్బుల్ ముజాహిదీన్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న ఇద్దరు టెర్రరిస్టులైన అబూ సబ్జార్, అబూ తరోరాతో కాశ్మీర్ వ్యాలీలో పరిచయాన్ని పెంచుకున్నాడు. వారిని కన్విన్స్ చేయడానికి తన అన్నని ఇండియన్ ఆర్మీ చంపేసిందని, తన అన్న చావుకు బదులు తీర్చుకోవాలని, దానికి హిజ్బుల్ ముజాహిదీన్ సహాయం కావాలని ఒక కథ అల్లాడు. మోహిష్ శర్మ యాక్టింగ్ను, అతని కథను ఆ ఇద్దరు టెర్రరిస్టులు నమ్మారు. కానీ అబూ తరోరాకు మొదటి నుండి ఇఫ్తికార్ భట్ మీద సందేహం ఉండేది. ఇఫ్తికార్ భట్ పూర్తిగా ఆ హిజ్బుల్ ముజాహిదీన్ గ్రూప్లో ఒక మెంబర్గా మారాడు. కానీ అబూ తరోరా మాత్రం ఇఫ్తికార్ భట్ను నమ్మలేము అని మొదటి నుండి అనుమానిస్తూనే ఉండేవాడు. ఒకరోజు అబూ తరోరా తన తోటి టెర్రరిస్ట్ అబూ సబ్జార్తో, ఇఫ్తికార్ భట్ను ఇంతకుముందు ఎక్కడా కాశ్మీర్ వ్యాలీలో చూడలేదు, ఎందుకో నాకు ఇతని మీద డౌట్గా ఉంది అన్నాడు. అప్పుడు అబూ సబ్జార్, ఎందుకు ఎప్పుడు అతన్ని అనుమానిస్తూ ఉంటావు, ఈరోజు ఇఫ్తికార్తో మాట్లాడదామన్నాడు. ఇంతలోపే ఇఫ్తికార్ భట్ రూమ్ లోపలికి వచ్చి అక్కడున్న మంచం అంచుకు కూర్చొని టీను తాగుతున్నాడు. అబూ సబ్జార్ సిగరెట్ వెలిగించి గట్టిగా పొగను పీల్చి ముక్కు నుండి వదిలి ఇఫ్తికార్ పక్కన కూర్చొని తన పక్కనే AK-47 గన్ పెట్టి ఇఫ్తికార్ మోకాల మీద చేయి పెట్టి ఇఫ్తికార్తో ఇలా అన్నాడు. ఇఫ్తికార్, నిన్నొక్కటి అడుగుతా అన్నాడు. దానికి ఇఫ్తికార్, అడుగు అని సమాధానమిచ్చాడు. అప్పుడు అబూ సబ్జార్, నువ్వెవరు అని అడిగాడు. దానికి ఇఫ్తికార్ భట్ స్టడీగా కూర్చొని తలను స్టిఫ్గా పెట్టి కూల్గా టీను సిప్ చేస్తూ చిన్నగా నవ్వుతూ, నేను నా అన్న చావుకు బదులు తీర్చుకోవాలి అనుకుంటున్నాను. నా అన్నను చంపిన ఆ ఇండియన్ ఆర్మీ యూనిట్ను చంపడానికి నా దగ్గర రోడ్ మ్యాప్స్ అండ్ ప్లానింగ్ ఉంది. నాకు గన్స్ అండ్ అమ్యునేషన్స్ కావాలి. దానికి మీరు సహాయపడగలరని మీ దగ్గర వచ్చా అని తడబడకుండా సమాధానం ఇచ్చాడు. ఇఫ్తికార్ భట్ కాన్ఫిడెన్స్కు అండ్ అతని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్కు ఆ టెర్రరిస్టులు పూర్తిగా ఇంప్రెస్ అయ్యారు. మరుసటి రోజు ఇఫ్తికార్ భట్కు గ్రెనేడ్స్, రైఫల్స్, సహాయానికి 3 టెర్రరిస్టులను అరేంజ్ చేశారు. ఇండియన్ ఆర్మీ యూనిట్ మీద అటాక్ చేసే రోజు వచ్చింది. తిరిగి ఇంకొకసారి ఇఫ్తికార్ భట్ క్రెడిబిలిటీ గురించి హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్టుల మధ్య ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. ఈ గొడవలో ఇఫ్తికార్ భట్ తన వద్ద ఉన్న గన్తో హిజ్బుల్ ముజాహిదీన్ మెయిన్ టెర్రరిస్టులైన అబూ సబ్జార్ అండ్ అబూ తరోరా మీద గన్ను ఎక్కుపెట్టాడు.
ఆ ఇద్దరు టెర్రరిస్టులు ఒక్కసారి షాక్ అయ్యారు. అప్పుడు ఇఫ్తికార్ భట్ వారితో ఇలా అన్నాడు, నా పేరు ఇఫ్తికార్ భట్ కాదు, మోహిత్ శర్మ, క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ పారా ఎస్ఎఫ్ అన్నాడు. మిమ్మల్ని ఎలిమినేట్ చేయడానికే వచ్చా, గుడ్ నైట్ అని ఇద్దరిని చంపేసి తిరిగి వచ్చాడు. మోహిత్ శర్మ విజయవంతంగా ఈ మిషన్ను కంప్లీట్ చేయడంతో ఇతనికి మేజర్గా ప్రమోషన్ వచ్చింది. 2005లో మోహిత్ శర్మను సేనా మెడల్తో సత్కరించారు. కట్ చేస్తే మోహిత్ శర్మను ఇంకొంతమంది పారా ఎస్ఎఫ్ కమాండర్స్కు ట్రైనింగ్ ఇవ్వడానికి బెల్గాంకు పంపారు. 2009లో కాశ్మీర్లోని కుప్వారా డిస్టిక్లో టెర్రరిస్ట్ మూమెంట్స్ ఎక్కువయ్యాయని ఇన్ఫర్మేషన్ రావడంతో మేజర్ మోహిత్ శర్మను కాశ్మీర్లో తిరిగి పోస్ట్ చేశారు. అప్పుడే కొత్తగా పెళ్లి చేసుకున్న మోహిత్ శర్మ తన కుటుంబాన్ని వదిలి కాశ్మీర్కు ఆపరేషన్ కుప్వారా కోసం చేరుకున్నారు. ఈ ఆపరేషన్ కుప్వారాలో మేజర్ మోహిత్ శర్మ గొరిల్లా యుద్ధ నీతిలో చేయి తిరిగిన బ్రేవో అసాల్ట్ టీమ్ను లీడ్ చేశారు. March 21, 2009 కాశ్మీర్ కుప్వారాలోని దట్టమైన హఫ్రుదా అడవుల్లోని లోయ గుండా పీఓకే నుండి టెర్రరిస్టులు చొరబడుతున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో మేజర్ మోహిత్ శర్మ అతని టీంతో కలిసి అక్కడ చేరుకున్నారు. కొద్దిసేపటికే టెర్రరిస్టులతో కాంటాక్ట్ జరుగుతుంది, రెండు వైపుల నుండి ఫైరింగ్ జరుగుతుంది. కానీ టెర్రరిస్టులు మూడు వైపుల నుండి ఫైరింగ్ ఓపెన్ చేయడం వల్ల మేజర్ మోహిత్ శర్మ టీంలోని నలుగురు కమాండోస్ తీవ్రంగా గాయపడతారు. ఇది చూసిన మేజర్ మోహిత్ శర్మ తన సేఫ్టీను లెక్క చేయకుండా పాకుకుంటూ గాయపడిన నలుగురు కమాండోస్లో ఇద్దరిని కాపాడి గ్రెనేడ్స్ విసిరి ఇద్దరు టెర్రరిస్టులను చంపాడు. ఈ క్రాస్ ఫైరింగ్లో మేజర్ మోహిత్ శర్మ చెస్ట్ లోపలికి బుల్లెట్స్ దూసుకుపోయాయి. ఇంత జరిగినా మోహిత్ శర్మ తన కమాండోస్కు డైరెక్షన్ ఇస్తున్నాడు, అస్సలు తగ్గకుండా హ్యాండ్ టు హ్యాండ్ కాంబ్యాట్ చేసి మరో ఇద్దరు టెర్రరిస్టులను చంపాడు. తన ప్రాణాలు పోతున్నా తన చివరి శ్వాస వరకు పోరాడారు. తన చివరి శ్వాస వదిలే ముందు మోహిత్ శర్మ తన తోటి కమాండోస్తో ఎవరిని వదలొద్దు, అందరినీ చంపేయండి అని అరిచి తన చివరి శ్వాస వదిలి వీరగతి పొందారు. మేజర్ మోహిత్ శర్మ వీరత్వానికి, అతని సాహసానికి గుర్తుగా ఇండియన్ ఆర్మీ హైయెస్ట్ హానర్ అశోక చక్ర అవార్డు ఇచ్చి సత్కరించింది. సైనింగ్ ఆఫ్, జై హింద్.